వయసుతో సంబంధం లేకుండా కీళ్ళకి సంబంధించి మరియు ఎముకలకు సంబంధించి వ్యాధులు మనం చూస్తూ ఉన్నాము దానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఫస్ట్ డైట్ కాల్షియము విటమిన్ డి లోపమున్న ఆహారం తీసుకోవడం వల్ల కానివ్వండి లేదా సెడెంటరీ జాబ్స్ అంటే వ్యాయామాలు చేయకుండా నుంచి రాత్రి వరకు ఈ డెస్క్ టాప్స్ చేయడం వల్ల కానివ్వండి వ్యాయామం చేయకపోవడం వల్ల కానివ్వండి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా జంక్ ఫుడ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనము ఈ కాల్షియము మరియు విటమిన్ డి రిచ్ ఫుడ్స్ దాంతోపాటు వ్యాయామాలు ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎముకల మీద ఒత్తిడి పడే వ్యాయామాలు సరైన రీతిలో చేయడం ద్వారా కానివ్వండి దాంతోపాటు సన్లైట్ అంటే సూర్యరశ్మికి మన ఎట్లీస్ట్ కనీసం ఒక గంటసేపు మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల కానివ్వండి ఈ బోన్స్ ప్రాబ్లం యంగ్ ఏజ్లో రాకుండా మనకి ఉంటాయి దాంతోపాటు ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ సో దాంట్లో ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎముకలు ధ్వంసం చేసే పదార్థాలు ఈ జంక్ ఫుడ్లో కానివ్వండి స్మోకింగ్ చేసే ఆ పదార్థాల వల్ల కానివ్వండి లేదా ఆల్కహాల్ వల్ల కానివ్వండి ఈ ఎముకలు త్వరగా పలచబడిపోతూ ఉంటాయి సో వీటన్నిటికీ కంపల్సరీ దూరంగా ఉండవలసి ఉంటుంది దాంతోపాటు విటమిన్ డి క్యాల్షియం లోపం ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు రోజు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు విటమిన్ డి డెఫిషియన్సీ ట్యాబ్లెట్స్ కానివ్వండి శాచెస్ కానివ్వండి ఇంజెక్షన్స్ రూపంలో కానివ్వండి ఈ లోపాన్ని సరి చేసుకొని క్రమం తప్పకుండా ఈ కాల్షియం విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటా వ్యాయామాలు చేసుకుంటా ఉంటే ఎముకలు సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు